ఫైనల్లీ మనకి సలార్ డే వన్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. అఫీషియల్ గా టీమ్ 178.7 crore గ్రాస్ వాల్యూ కలెక్ట్ చేసినట్టు మనకు పోస్టర్ అయితే రిలీజ్ చేసింది. సో ఏరియా వైజ్ గా ఎలా ఉన్నాయి, అసలు ఎంత కలెక్ట్ చేయాలి అండ్ ఎక్కడెక్కడ మనకి రికార్డ్స్ బ్రేక్ లెవెల్ లో సెట్ చేసిందో ఒకసారి చూసుకున్నట్లయితే మనకి సలార్ బిజినెస్ వచ్చేసి మనకి 345 crore జరిగిందండి. సో 347 crore కలెక్ట్ చేస్తే కంపల్సరీ 347 crore కలెక్ట్ చేస్తే మనకి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినట్టు అంటే కలెక్షన్స్ పరంగా మనం చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మౌత్ టాక్ తో అండ్ రివ్యూస్ తో మనకి సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది అండ్ డే వన్ కలెక్షన్స్ కూడా మనకి అలానే ఉన్నాయని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా మనకి ఏరియాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే నైజాం వచ్చేసి 22.55 crore కలెక్ట్ చేసింది, సీడెడ్ వచ్చేసి మనకి 6.45 crore కలెక్ట్ చేసింది, యుఏ వచ్చేసి 4.72 crore, ఈస్ట్ వచ్చేసి మనకి 4.70 crore, వెస్ట్ వచ్చేసి 3.10 crore, గుంటూరు వచ్చేసి 4.50 crore, కృష్ణా వచ్చేసి 2.42 crore, నెల్లూరు వచ్చేసి 1.85 crore. సో ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గ్రాస్ వాల్యూ వచ్చేసి మనకి 71 crore ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కలెక్ట్ చేసింది. అండ్ అటు సైడ్ మనకి షేర్ వాల్యూ చూసుకున్నట్లయితే 50 crore షేర్ వాల్యూ అయితే కలెక్ట్ చేసింది. అండ్ మనకి అదర్ సైడ్ చూసుకున్నట్లయితే కర్ణాటక 6 crore షేర్ వాల్యూ, 11 crore గ్రాస్ వాల్యూ, తమిళనాడు 6.25 crore గ్రాస్ వాల్యూ, 2.85 crore షేర్ వాల్యూ, కేరళ 4.75 crore గ్రాస్ వాల్యూ, 2.10 crore మనకి షేర్ వాల్యూ, హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకున్నట్లయితే 20 crore గ్రాస్ వాల్యూ, 9.45 crore మనకి షేర్ వాల్యూ, ఓవర్సీస్ వచ్చేసి 53.50 crore గ్రాస్ వాల్యూ, 26.80 crore మనకి షేర్ వాల్యూ అయితే వచ్చింది. సో టోటల్ గా వరల్డ్ వైడ్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే 97.49 crore షేర్ వాల్యూ, 167 crore గ్రాస్ వాల్యూ తో మనకి డే వన్ కలెక్షన్స్ అయితే నిలబడిందండి. సో అఫీషియల్ గా మనకి పోస్టర్ వచ్చేసి 178.7 crore మనకి గ్రాస్ వాల్యూ అని పోస్టర్ రిలీజ్ చేసింది. సో మనకి అంటే ఇంకా మనకి 248.51 crore షేర్ వాల్యూ కలెక్ట్ చేసి సినిమా సలార్ డే వన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. సో ఏరియాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే మనకి జస్ట్ అంటే జస్ట్ మిస్ అయింది మనకి నైజాం లో. ఇప్పటి వరకు హైయెస్ట్ డే వన్ నైజాం కలెక్షన్స్ వచ్చేసి మనకి ఓన్లీ ప్రభాస్ గారి సినిమాలు చూసుకున్నట్లయితే సలార్ 22.55 crore, ఆది పురుషు 13 crore, రాధేశ్యామ్ 10 crore, సాహో 9 crore, బాహుబలి 2 8 crore, బాహుబలి 1 6 crore. సో సలార్ బిగ్గెస్ట్ గా మనకి 22.55 crore అయితే కలెక్ట్ చేసింది. బట్ నైజాం డే వన్ మాత్రం ఒక రికార్డుని జస్ట్ 80 crore మిస్ అయిందని చెప్పొచ్చు. మనకి త్రిబుల్ ఆర్ వచ్చేసి 23.35 crore ఒక టాప్ రికార్డు సెట్ చేస్తే మనకి సలార్ వచ్చేసి మనకి 22.55 crore మనకి నైజాం లో అయితే సెటిల్ అయిందని చెప్పొచ్చు. అంటే టాప్ సెకండ్ ప్లేస్ లో ఉంది, జస్ట్ 80 crore మిస్ అయింది. యాక్చువల్ గా దుంకి సినిమాస్ కి కూడా మనకి థియేటర్స్ వెళ్ళడం కొంచెం మనకి 2 బిగ్గెస్ట్ సినిమాస్ మనకి ఇటు సైడ్ ఉండడం వల్ల, నైజాం సైడ్ ఉండడం వల్ల సో కొంచెం మనకి స్లాట్ మిస్ అయిందని చెప్పొచ్చు. లేకపోతే మాత్రం డెఫినెట్లీ మనకి త్రిబుల్ ఆర్ రికార్డ్స్ కూడా బ్రేక్ చేసేది మనకి నైజాం వచ్చేసి అని మాత్రం క్లియర్ కట్ గా మనకు అవుపడుతున్నాయి. అండ్ మనకి ఎంటైర్ ఏపీటీజీ లో ఫస్ట్ డే హైయెస్ట్ షేర్ మూవీస్ అయితే ఫస్ట్ మూవీ త్రిబుల్ ఆర్, సెకండ్ సలార్, థర్డ్ మూవీ బాహుబలి ఉంది, ఫోర్త్ మూవీ సైరా ఉంది, ఫిఫ్త్ మూవీ మనకి సాహో ఉంది అని మాత్రం చెప్పొచ్చు. అండ్ హిందీ వర్షన్ లో మనకి ఇప్పటి వరకు సలార్ వచ్చేసి 15.75 crore అయితే కలెక్ట్ చేసింది. హైయెస్ట్ మనకి కేజీఎఫ్ 2 53.95 ఉంది. అండ్ రిమైనింగ్ బాహుబలి 2 41, ఆది పురుషు 37, సాహో 24, త్రిబుల్ ఆర్ 20, సలార్ వచ్చేసి 15.75 crore అయితే మనకి డే వన్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. హిందీ అంటే హిందీలో మనకి సౌత్ సైడ్ నుంచి వెళ్ళిన మూవీస్ యొక్క డే వన్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే సో అటు సైడ్ ఆల్రెడీ దుంకి సినిమా మనకి షారుక్ ఖాన్ గారిది ఇంపాక్ట్ గట్టిగా ఉండడం వల్ల సో అంత ఇంపాక్ట్ ఫుల్ మనకి హిందీలో క్రియేట్ చేయకపోయినా ఎక్సలెంట్ గా మనకి 15 crore సెట్ చేసింది అంటే నాకు సింపుల్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ వితౌట్ ప్రమోషన్స్ అండ్ వితౌట్ ఎనీ స్పెషల్ ఈవెంట్స్ అండ్ వితౌట్ ఎనీ ఇంటర్వ్యూస్ స్పెషల్ గా మనకి ఎక్కడ ఏ బెల్ట్ సైడ్ కూడా మనకి కండక్ట్ చేయలేదు. సో ఓవరాల్ గా మాత్రం డే వన్ అయితే వరల్డ్ వైడ్ ఊచకోత స్టార్ట్ అయింది. 178.7 crore అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేయడంతో పాటు మనకి ఇంపాక్ట్ ఫుల్ మనకి షేర్ వాల్యూస్ కూడా ఏరియాస్ వైజ్ గా కలెక్ట్ చేసిందని చెప్పొచ్చు. సో డే టూ మనకి ఆల్రెడీ వీకెండ్స్ అండ్ హాలిడేస్ ఉండడం వల్ల సో డే టూ అంటే వాళ్ళ సాటర్డే కూడా మనకి సూపర్ గా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సండే దాన్ని మరింత రెట్టింపు చేసి ఓన్లీ 3 to 4 days లోనే మనకి బ్రేక్ ఈవెన్ టార్గెట్, ఇంకా మనకి షేర్ వాల్యూ ఆల్మోస్ట్
245 కోట్లతో మనకి ఇంకా కలెక్ట్ చేసినట్లయితే మనకి 249.51 కోట్లు బ్రేక్ ఈవెన్ ని మనం కంప్లీట్ చేసినట్టయితే ఈ 3-4 డేస్ లోనే రివెన్యూ మొత్తం ఈవెన్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబ్యూటర్స్ కూడా ప్రాఫిట్ జోన్ లోకి తీసుకెళ్లి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఫుల్ తో పాటు మనకి 1000 కోట్లు క్లబ్ కి వెళ్ళే ఛాన్స్ అయితే క్లియర్ గా ఉంది. హోప్ చూడాలని అయితే చాలా ఏగా వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఎవరైతే చూడలేదు థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ డెఫినెట్లీ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సపోర్ట్ ఫర్ షోరూమ్ లైక్ బటన్ టు కమెంట్స్.